హాయ్ దిస్ ఇస్ స్మిత వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన డెబ్భై మూడు డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణలో ముఖ్యమైన ఒక యాభై ప్రశ్నల్ని మీకు కలెక్ట్ చేసి ఇందులో ఇవ్వడం జరిగిందండి సో ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడచ్చు అట్లీస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా సరే ఒక ఫాస్ట్ డివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి సో కంపల్సరీగా ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ మన దేశంలో డెవలప్మెంట్ బ్లాకులు దేశమంతటా ఏ సంవత్సరంలో విస్తరించాయి ఆప్షన్స్ పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు అరవై మూడు నెక్స్ట్ డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో వేర్వేరు నగరపాలక సంస్థలను నిర్ణయించే అధికారం ఎవరిది ఆప్షన్స్ ముఖ్యమంత్రి గవర్నర్ రాష్ట్రపతి మేయర్ ఆన్సర్ గవర్నర్ నెక్స్ట్ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఎంతకాలంలోగా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించారు ఆప్షన్స్ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ పంచాయతీలను చిన్న గణతంత్ర రాజ్యాలుగా అభివర్ణించినది ఎవరు ఆప్షన్స్ మహాత్మా గాంధీ చార్లెస్ మెట్కాఫ్ జయప్రకాష్ నారాయణ్ మొరార్జీ దేశాయ్ ఆన్సర్ చార్లెస్ మెట్కాఫ్ నెక్స్ట్ సామాజిక అభివృద్ధి పథకం ముఖ్య లక్ష్యమేది ఆప్షన్స్ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుట గ్రామాలలో సత్వర పారిశ్రామికాభివృద్ధి పరిపాలనా వ్యవస్థను అభివృద్ధిపరచుట ద్వారా గ్రామాలలో సంపూర్ణాభివృద్ధి సాధించుట ఇవేవి కాదు దీనికి ఆన్సర్ చెప్పండి ఆప్షన్ త్రీ పరిపాలనా వ్యవస్థను అభివృద్ధిపరచట ద్వారా గ్రామాలలో సంపూర్ణాభివృద్ధిని సాధించుట నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక అభివృద్ధి పథకం జాతీయ విస్తరణ సేవా పథకాల పనితీరుపై నియమించిన కమిటీ ఏది రాజ్ మన్నార్ కమిటీ అశోక్ మెహతా కమిటీ బల్వంత్రాయ్ మెహతా కమిటీ మోతీలాల్ నెహ్రూ కమిటీ బల్వంత్రాయ్ మెహతా కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగ పరిషత్తు పార్లమెంట్ జాతీయాభివృద్ధి మండలి ప్రణాళికలలో ప్రాజెక్టులకు సంబంధించిన కమిటీ ఆన్సర్ ప్రణాళికలలో ప్రాజెక్టులకు సంబంధించిన కమిటీ నెక్స్ట్ గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్యను ఎలా నిర్ధారిస్తారు ఒకటి గ్రామసభ తీర్మానం జనాభాను బట్టి పంచాయతీ తీర్మానం మేరకు రాజ్యాంగం ప్రకారం ఆప్షన్ టూ బట్టి నెక్స్ట్ క్రింది వాటిలో గ్రామ పంచాయతీ ఆదాయ వనరు ఏది వృత్తి పన్ను సంతలు ఇంటి పన్ను పైవన్నీ ఆన్సర్ పైవన్నీ ఇవన్నీ ఆదాయ వనరులై గ్రామ పంచాయతీ ఆదాయ వనరుల కిందే వస్తుంది నెక్స్ట్ గ్రామ పంచాయతీ విధులలో భాగమైనదేది ఆరోగ్య రక్షణ వీధి దీపాలు మంచినీటి సౌకర్యం ఆప్షన్ త్రీ రోడ్ల నిర్వహణ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సో ఇవన్నీ గ్రామ పంచాయతీ విధుల కిందే వస్తాయండి సో ఆన్సర్ ఇస్ పైవన్నీ నెక్స్ట్ పంచాయతీ సమితి నిధులేవి ఆప్షన్స్ వ్యవసాయం పశురక్షణ ఆప్షన్ టూ కుటీర పరిశ్రమలు రోడ్లు ఆప్షన్ త్రీ విద్య వైద్య సంస్థల అభివృద్ధి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆప్షన్ ఫోర్ పైవన్నీ సో ఇవన్నీ పంచాయతీ సమితి నిధులు నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థలోని మొదటి అంచె ఏమిటి ఆప్షన్స్ నెంబర్ వన్ గ్రామ పంచాయతీ టూ పంచాయతీ సమితి త్రీ జిల్లా పరిషత్ ఫోర్ ఏదీ కాదు ఆప్షన్ వన్ గ్రామ పంచాయతీ నెక్స్ట్ క్రింది వాటిలో పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు లేని రాష్ట్రమేది ఆప్షన్స్ అస్సోం ఆంధ్రప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఏది కాదు ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్ లేని రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ సిఫారసు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థలేవి ఆప్షన్ వన్ గ్రామ పంచాయతీ మండల పంచాయతీ మండల పంచాయతీ జిల్లా పరిషత్ ఆప్షన్ త్రీ గ్రామ పంచాయతీ జిల్లా పంచాయతీ ఆప్షన్ ఫోర్ జిల్లా పంచాయతీ జిల్లా పరిషత్ ఆన్సర్ మండల పంచాయతీ జిల్లా పరిషత్ అశోక్ మేతా కమిటీ సిఫారసు చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థలు మండల పంచాయతీ జిల్లా పరిషత్ నెక్స్ట్ క్రింది వాటిలో స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన చట్టం ఏది ఆప్షన్స్ పంతొమ్మిది వందల తొమ్మిదవ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టం ఆన్సర్ టూ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం నెక్స్ట్ క్రింది వాటిలో పట్టణ స్థాయిలో అత్యున్నత స్థానిక ప్రభుత్వ వ్యవస్థ ఏది ఆప్షన్స్ నోటిఫైడ్ ఏరియా కమిటీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిటీ ఏదీ మున్సిపల్ కార్పొరేషన్ నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ విధులేమిటి రికార్డుల పరిరక్షణ బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసి కార్పొరేషన్ ముందుంచటం సిబ్బంది చేసే తప్పులకు శిక్షలు విధించటం పైవన్నీ ఆన్సర్ పైవన్నీ సో ఇవన్నీ మున్సిపల్ కమిషనర్ విధులేనండి రికార్డులు పరిరక్షణ చేయటం బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి కార్పొరేషన్కి ముందుంచడం సిబ్బంది చేసే తప్పులకు శిక్షలు విధించడం ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విధులండి నెక్స్ట్ కార్పొరేషన్ విధించే పన్ను ఏది ఆస్తి పన్ను విద్య పన్ను థియేటర్ పన్ను పైవన్నీ పై వన్ని కార్పొరేషన్ విధించే పన్ను ఆస్తి విద్య థియేటర్ పన్నుని కార్పొరేషన్ విధించే పన్నుల కింద పరిగణించబడుతుంది నెక్స్ట్ పట్టణ స్థానిక సంస్థలకు గ్రాండ్ ఇన్ ఎయిడ్ను ఎవరు సమకూరుస్తారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మరియు రెండు లాస్ట్ ఆప్షన్ ఏది కాదు ఆన్సర్ ఒకటి మరియు రెండు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెక్స్ట్ క్రింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిధు నిబంధనలేవి ఆప్షన్ వన్ రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై ఏడు ఓ వరకు గల నిబంధనలు ఆర్టికల్ రెండు వందల నలభై తొమ్మిది ఏ నుంచి రెండు వందల నలభై తొమ్మిది ఎఫ్ వరకు గల నిబంధనలు రెండు వందల నలభై ఐదు ఏ నుంచి రెండు వందల నలభై ఆరు డి వరకు గల నిబంధనలు ఇవేవి కావు ఆన్సర్ వన్ అంటే రెండు వందల నలభై ఏడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు గల నిబంధనని పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన నిబంధనలుగా పరిగణించబడతాయి ఫ్రెండ్స్ పిఆర్ అకా పిఆర్ అకాడమీ అనే యాప్ను కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన మరికొన్ని ఇన్ఫర్మేషన్ని మీరు చాలా అప్డేట్ చేసుకోవచ్చు సో దీన్ని పర్చేస్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మీరు కింద ఇచ్చిన స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే ఇంకేమైనా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోగలరండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ అండి సో ఖచ్చితంగా మీరు ఇది లో బడ్జెట్లోనే ఉంటుంది కాబట్టి మీకు పిఆర్ అకాడమీ యాప్ అనేది మీకు యూజ్ అవ్వచ్చు సో దాన్ని వినియోగించుకోండి నెక్స్ట్ పంచాయతీలకు స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించాలని తెలుపుతున్న నిబంధన ఏది ఆప్షన్స్ టూ ఫార్టీ త్రీ కే టూ నాట్ వన్ వన్ లెవెన్ ఏ ఏది కాదు ఆప్షన్ వన్ ఇస్ మూడు కే ఆర్టికిల్ నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలలో షెడ్యూల్డ్ కులాలు తెగల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది రెండు వందల నలభై మూడు డి రెండు వందల నలభై మూడు కే రెండు వందల నలభై ఒకటి రెండు వందల పదకొండు ఏ ఆన్సర్ రెండు వందల నలభై మూడు డి నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థను మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటి పంచాయతీ రాజ్ వ్యవస్థను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలపై మన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అశోక్ మెహతా బీపీఆర్ విఠల్ బల్వంత్ మెహతా సతీష్ చంద్ర కమిటీ ఆన్సర్ బీపీఆర్ విఠల్ నెక్స్ట్ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడు వరుసగా ఎన్ని రోజులు సమావేశాలు ఏర్పాటు చేయకపోతే తమ పదవిని కోల్పోతారు ఆప్షన్స్ నలభై రోజులు ముప్పై రోజులు అరవై రోజులు ఏదీ కాదు ఆన్సర్ నలభై రోజులు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు వరుసగా ఎన్ని రోజులలోగా సమావేశం ఏర్పాటు చేయకపోతే పదవి కోల్పోతాడు ఆప్షన్స్ నలభై రోజులు అరవై రోజులు ఎనభై రోజులు ముప్పై రోజులు ఆన్సర్ టూ అరవై రోజులు నెక్స్ట్ జిల్లా పరిషత్ సభ్యులను ఎన్నుకోవడానికి అశోక్ మెహతా కమిటీ ఎన్ని రకాల మార్గాలు ప్రభుత్వానికి సూచించింది ఆప్షన్స్ ఐదు ఆరు పది మూడు నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా అమలులో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్స్ ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్ బీహార్ త్రిపుర ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం నుండి పంచాయతీ సమితులను ఏ విధంగా వర్గీకరించారు మండల ప్రజాపరిషత్ న్యాయ పంచాయతీ గ్రామ సభలుగా జిల్లా ప్రజాపరిషత్ ఆన్సర్ మండల ప్రజా పరిషత్ నెక్స్ట్ మన రాష్ట్రంలో రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఆప్షన్స్ చంద్రబాబు నాయుడు నీలం సంజీవరెడ్డి ఎన్టీ రామారావు అంజయ్య ఆప్షన్స్ ఆన్సర్ ఎన్టీ రామారావు నెక్స్ట్ డెబ్భై మూడో రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి మూడు ఆన్సర్ టూ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నెక్స్ట్ పంచాయతీ కాల పరిమితి ఎంత ఆప్షన్స్ ఐదు సంవత్సరాలు సారీ ఇక్కడ మీకు ఆప్షన్స్ రాంగ్గా పడ్డాయండి అన్నీ సేమ్ వచ్చేసాయి ఇందులో ఆన్సర్ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ పంచాయతీ రాజ్ ఏ జా జాబితాలో ఉంది కేంద్ర రాష్ట్ర ఉమ్మడి అవశిష్ట అధికారాలు ఆన్సర్ రాష్ట్ర నెక్స్ట్ స్థానిక సంస్థల పితామహులుగా ఎవరిని పేర్కొంటారు లార్డ్ రిప్పన్ నెహ్రూ గాంధీ పటేల్ లార్డ్ రిప్పన్ని స్థానిక సంస్థల పితామహులుగా పేర్కొన్నారు నెక్స్ట్ భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యంనకు ఉదాహరణ ఏది ఆప్షన్స్ గ్రామసభ జిల్లా పరిషత్ మండల పరిషత్ ఏదీ కాదు ఆన్సర్ నెక్స్ట్ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ వర్గాల వారికి పంచాయతీరాజ్ ఎన్నికలలో రిజర్వేషన్లు కేటాయించారు ఆప్షన్స్ ఎస్సీ ఎస్టీ మహిళలు పై పై నెక్స్ట్ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఎవరికి ఇవ్వబడింది రాష్ట్ర శాసనసభలకు కేంద్ర పార్లమెంటు గవర్నర్లకు రాష్ట్రపతికి ఆన్సర్ రాష్ట్ర శాసనసభలకు నెక్స్ట్ పంచాయతీ పదవీ కాలం ముగిసే లోపలే రద్దయితే ఎంతకాలంలోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి ఆప్షన్స్ సంవత్సరం నెల ఆరు నెలలు మూడు నెలలు ఆన్సర్ ఆరు నెలలు నెక్స్ట్ పంచాయతీరాజ్ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు రాష్ట్ర స్థాయిలో ఏర్పడ్డ స్వతంత్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు కాదు ఆప్షన్ వన్ ఇస్ ద ఆన్సర్ రాష్ట్ర స్థాయిలో ఏర్పడ్డ స్వతంత్ర ఎన్నికల కమిషన్ని పంచాయతీరాజ్ ఎన్నికలను నిర్వహిస్తారు నెక్స్ట్ పంచాయతీలకు ఆర్థిక వనరుల పంపిణీని గురించి సిఫార్సు చేయడానికి ఎవరికి అధికారం ఉంది ఆప్షన్స్ ఎన్నికల సంఘం గవర్నర్ జోనల్ కౌన్సిల్ రాష్ట్ర ఆర్థిక సంఘం ఆప్షన్ త్రీ జోనల్ కౌన్సిల్ నెక్స్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక విధానం ఏమిటి ప్రత్యక్షం పరోక్షం రాష్ట్ర శాసనసభలు నిర్ణయించిన విధంగా ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం ఆన్సర్ రాష్ట్ర శాసనసభలు నిర్ణయించిన విధంగా నెక్స్ట్ పంచాయతీ రాజ్ మూడు స్థాయిలలోనూ ఎస్సీ ఎస్టీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి విద్య జనాభా ఆరోగ్యం జీవన స్థాయి ఆప్షన్ టూ జనాభా నెక్స్ట్ మొత్తం పంచాయతీరాజ్ సీట్లలో కేటాయించారు ఎన్నవ వంతు కేటాయించారు ఆప్షన్స్ ఒకటి బై ఆరవ వంతు ఆప్షన్ టూ ఒకటి బై మూడవ వంతు ఆప్షన్ త్రీ ఒకటి బై రెండవ వంతు ఆప్షన్ ఫోర్ ఒకటి బై పన్నెండవ వంతు సో ఆన్సర్ ఇస్ ఒకటి బై మూడవ వంతు నెక్స్ట్ రాష్ట్రస్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ఆప్షన్స్ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి గవర్నర్ స్పీకర్ ఆప్షన్ త్రీ గవర్నర్ రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే గవర్నర్ ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ పదకొండవ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయింపబడిన అంశములు ఎన్ని ఆప్షన్స్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది యాభై ఆప్షన్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ ఐదు సంవత్సరములకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి అంటే రాష్ట్ర స్థాయిలో ఎవరు ఏర్పాటు చేయాలి రాష్ట్రపతి గవర్నర్ స్పీకర్ క్యాబినెట్ ఆన్సర్ టూ గవర్నర్ గవర్నర్ అనేది ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థల రాబడి వ్య వ్యయాలపై ఆడిటింగ్లకు సంబంధించి నిబంధనలు ఎవరు రూపొందించాలి పంచాయతీరాజ్ సంస్థల రాబడి వ్యయాలపై ఆడిటింగ్లకు సంబంధించి నిబంధనలు ఎవరు రూపొందించాలి ఆప్షన్స్ రాష్ట్ర శాసనసభలు పార్లమెంట్ స్పీకర్ అధ్యక్షతన గల సంఘం జిల్లా కలెక్టర్లు ఆన్సర్ రాష్ట్ర శాసనసభలు నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో ఎవరి కాలంలో స్థానిక సంస్థలు ప్రాధాన్యత వహించాయి ఆప్షన్స్ కాకతీయులు చోళులు శాతవాహనులు ఎవరు కాదు ఆన్సర్ చోళులు నెక్స్ట్ అధికార వికేంద్రీకరణ గురించి లార్డ్ మేయో తీర్మానం ఏ సంవత్సరంలో చేయబడింది పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల నలభై పద్దెనిమిది వందల పది పద్దెనిమిది వందల డెబ్భైలో చేయబడింది లాస్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ చట్టం వర్తించని ప్రాంతాలు ఏవి జమ్మూ కాశ్మీర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఆప్షన్ త్రీ ఢిల్లీ లాస్ట్ ఆప్షన్ పైవన్నీ సో పై వన్ని ఇస్ ద ఆన్సర్ అంటే ఈ ప్రాంతాలన్నిటికీ వర్తించవు జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ సో వీటి వీటికి ఏటికి పంచాయతీరాజ్ చట్టం అనేది వర్తించబడదు ఫ్రెండ్స్ ఇవి మన డెబ్భై మూడు డెబ్భై నాలుగో రాజ్యాంగ సవరణ కింద చాలా ముఖ్యమైన ప్రశ్నలండి ఇవి ఫుల్ తరోగా మీరు బాగా ప్రిపేర్ అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేయగలుగుతారండి సో ఈ వీడియోని యూజ్ చేసుకుంటారనే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి అంతేకాకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్